అసెంబ్లీ సమావేశాల్లో సభా మర్యాదలను పాటించని 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో తొడకొట్టి మీసాలు మోలేసిన ఎమ్మెల్యే బాలకృష్ణను తొలి తప్పుగా భావించి స్పీకర్ మందలించారు. అనంతరం సభలో పేపర్లను చించి అమర్యాదగా ప్రవర్తించిన ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనగాని సత్యప్రసాద్ పయ్యావుల కేశవ్ను ఈ సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. సభాస్థానంలో ఉన్న ఫైల్ చింపివేశారు, బాటిల్ పగలగొట్టారు, స్పీకర్ పోడియం వద్ద మానిటర్ని పగలగొట్టారు, దానికున్న వైరం చుంచివేశారు. కాబట్టి వీరి ప్రవర్తనను గర్హిస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వవలసిందిగా ఎథిక్స్ కమిటీని కోరుతున్నాను. అలాగే ఇలాంటి సభ్యుల ప్రవర్తన ఖండించకపోతే ఈ సభ మర్యాదను మనం కాపాడలేము. శ్రీ కె శ్రీధర్ రెడ్డి, శ్రీ అనగారి సత్యప్రసాద్ గారిని ప్రస్తుత సమావేశాల చివరి రోజు వరకు సస్పెండ్ చేస్తున్నాము. ఈ సభ అత్యంత గౌరవం ఇచ్చే సభాస్థానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారు. సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేయకుండా ఈ సభ ఔన్నత్యాన్ని తగ్గించేలా తొడలు చరచడం, మీసాలు వెలువేయడం వంటి వికృతి చేష్టలు సభలో చేయడమే తప్పు, కానీ సభాస్థానం వద్దకు వచ్చి మీసాలు మెలివేయడం వంటి చర్యలు చేపట్టిన నందమూరి బాలకృష్ణ గారు సభా సంప్రదాయాలను తిరోధకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి సభ ఆయనకు మొదటి హెచ్చరికనిచ్చేస్తోంది.